దేవుడు ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులనుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని అనే ఉందా, ఇంకేమన్నా ఉందా, మహిమ పరచెను. ఇప్పుడు మనందరం పిలుపు అందుకున్నాం, ఆయన నిర్ణయంలోకి వచ్చాం, మనల్ని ఎరుగున్నాడు ఆయన, ఇప్పుడు నీతిమంతులుగా కూడా రెడీ అయిపోయాం, తీర్చబడ్డాం ఆయన రక్తంలో కడగబడి. ఇక నెక్స్ట్ ఏంటి, పెద్దగా చెప్పాలి, ఇక మహిమే ఉంది కదా, రైట్. ఆ మహిమకు మనం చేరటానికి, ఆ మహిమను స్వతంత్రించుకోవడానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి, మనకు దాచిన మహిమను స్వతంత్రించుకోవడానికి మధ్య కొంచెం ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలోనే కొంతమంది రంగు తేలేది, దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా. నీతిమంతులుగా తీర్చబడగానే బాప్తీసం ట్యాంకులో ముంచి లేవగానే ఇంకలాగే వెళ్ళిపోడు పరలోకం, అలాగే వెంటనే మహిమ పొందడు. నీతిమంతునిగా తీర్చబడ్డ తరువాత మళ్ళా కొద్దిగా ప్రయాణం ఉంది, విశ్వాస ప్రయాణం. ఇప్పుడు దీన్ని మీకు ఈజీగా అర్థం కావటానికి చెప్తా. లెబానోను పర్వతం మీద దేవదారు చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఏమిటి సంగతి, అది ఇదని చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఒక ఆయన వచ్చాడు కొంతమంది నేసుకొని, చేతిలో గుర్తులేసే వస్తువు తీసుకొని వచ్చాడు. ఆ పర్వతం మీద దేవదారు మృగాలు చాలా ఉన్నాయి, చెట్టు చెట్టును చూస్తున్నాడు, చెట్టు చెట్టును చూస్తున్నాడు, అన్ని చెట్లు చూశాడు. కొన్ని చెట్ల మీద గురుతేశాడు, ఈ చెట్టు ఇదిగో, ఈ చెట్టు ఇదిగో, ఈ చెట్టు అని అటుపై మళ్ళీ ఇంకో చెట్టు, ఇదిగో ఈ చెట్టు, అటుపై ఇదిగో ఈ చెట్టు, ఇదిగో ఇది అని ఆ చెట్టుల్ని తాకి గుర్తులు చెప్తుంటే అవి ఆనందపడ్డాయి. సంవత్సరాలుగా మేము ఇక్కడే పుట్టి పెరిగి ఇంత అయ్యాము, మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు, ఇన్నాళ్ళకి ఎవరో ఈయన వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తు వేసి మరీ గుర్తించి ఘనపరుస్తున్నాడు, ఈ చెట్టు బాగుందంటున్నాడు, ఈ చెట్టు చక్కగా ఉందంటున్నాడు, అసలు బాగా మెచ్చుకుంటున్నాడు, తాకుతున్నాడు అని సంబరపడ్డాయి. ఏది, ఎవరినైతే తాకి గుర్తులేసి మెచ్చుకున్నాడో ఆ చెట్లు, మిగిలిన చెట్లు వాటికెళ్ళి చూస్తూ ఉన్నాయి, ఏమని, మిమ్మల్ని తాకాడు మమ్మల్ని తాకలేదు, ఇవి కూడా అతిశయం ఫీల్ అవుతున్నాయి. మరి మమ్మల్ని తాకారు, మాకు గుర్తేశారంటే ఏందనుకున్నాం, మరి మేము స్పెషలో అని ఇవి ఫీల్ అవుతున్నాయి, వాటిని తాకలేదని అవి ఫీల్ అవుతున్నాయి. ఒకరోజు వచ్చి ఇట్లా గుర్తులేసుకొని వెళ్ళారు కదా, మరుసటి రోజు వచ్చారు రంపాలు తీసుకొని. ఏం తీసుకొని, రంపాలు తీసుకొని. ఏ చెట్టు అయితే గుర్తు వేయబడిందో ఇక ఆ చెట్లను కొయ్యటం మొదలుపెట్టారు. ఆ చెట్లను కొయ్యటం మొదలు పెడితే పాపం కేకలేస్తున్నాయి, నిన్న ఓవర్ యాక్షన్ చేసినాయి, తెగ ఫీల్ అయిపోయినాయి, మమ్మల్ని తాకాడు, మా మీద గుర్తేసాడు, మేము బాగున్నామంట, చక్కగా ఉన్నామంట, మేము అలా అంట ఇలా అంట అని ఏవో మిడిసిపడ్డాయి. కానీ రంపం తీసుకొని ఇక కోత మొదలు పెడితే కుయో మొర్రోని మొత్తుకుంటున్నాయి, మిగిలిన చెట్లు లేదు, బతుకు జీవుడా, మనల్ని పట్టుకోలేదు ఎట్లనో, మన మీద గుర్తేయలేదు, ఎంత అదృష్టం మనకి, ఎంత ధన్యత మనకి, ఎంత ఆనందం మనకి, అసలు హాయిగా అని అవన్నీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇక ఈ కోత స్టార్ట్ అయింది, సరే కోసి మొత్తాన్ని పడేశారు, రంపంతో కోసి పడేశారు. పడేసి ఒక సైజు కొలత చూసి ఆ సైజుకి మొత్తం తలకాయల దగ్గర చెట్టు టాప్లో చెట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి కదా, అంతవరకు ఆ తలకాయ లేకుండా తీసేస్తున్నారు. టాప్లో వస్తాయి కదా కొమ్మలు ఆకులు చెట్టుకి, ఇక్కడ నుంచి కొలత పెట్టి
ఆ తలకాయ తలకాయ తీసి అవతల పడేశారు. అవి నవ్వుకుంటున్నాయి. మిగిలిన చెట్లు కింద అడుక్కంట కోసేశారని అనుకుంటే తలకాయ కూడా లేకుండా చేశారు. అన్నయ్య ఆనందపడుతున్నాయి, ఇవేమో అవమానం ఫీల్ అవుతున్నాయి. మా తలకాయ కూడా లేకుండా తీసేశాడు, మంచోడు అనుకున్నాము, ఇంత 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 అన్యాయం చేస్తున్నాడు ఏంది, ఇంత దుర్మార్గం చేస్తున్నాడు ఏంది. మొత్తాన్ని తలకాయలు కోసి పడేసి ఒట్టి మ్రానులుగా చేసి ఒకదాన్నొకటి 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 అట్లా కలిపి కట్టి సమీపంలో ఒక ఏరు లాంటిది ఉంటే దానిలో వేసాడు. ఆ మొద్దులన్నిటినీ, ఆ తలకాయలేని, కింద అడుగు కొయ్యబడి పైన తల కొయ్యబడి ఒట్టి మ్రానుగా ఉన్న వాటిని ఆ కొండ మీద నుండి దొల్లించి ఆ పర్వతం మీద నుండి దొల్లిస్తే ఒళ్ళంతా గాయాలు పాపం. చిత్రవాదే ఇక, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒకదాన్న ఒకటి కలిపి కట్టి తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసాడు. ఎక్కడుండేవాళ్ళం, ఎంత ఎత్తులో ఉండేవాళ్ళం, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. లెబనాన్ పర్వతం యొక్క చల్లని గాలి, సారవంతమైనటువంటి పోషణ, అబ్బో వైభోగం ఉండేది మాకు అని కొండ మీద ఉన్న చెట్లకెళ్ళి అవి నవ్వుకుంటా వీటికెళ్ళి చూస్తూ ఉంటే ఇవి దిగాలుగా వాటికెళ్ళి చూస్తూ మీరే శ్రేష్ఠులు, మీరే గొప్పవాళ్ళు, మా బతికి ఇలాగ అయిపోయింది అనుకుంటా వేదన పడతా నీళ్లలో నానతా వెళ్తా ఉన్నాయి. తామున్న స్థానాన్ని వదిలిపెట్టి పోయి 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 ఓ ప్రదేశానికి రాగానే అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూసి నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు లాగుతుంటే మ్రాన్లు అనుకున్నాయి, నయ్యం మీకన్నా జాలు ఉంది, మమ్మల్ని ఒడ్డుకు లాగుతున్నారు, ఎంత మంచోళ్ళో మీరు అని సంతోషపడ్డాయి. ఒడ్డుకు లాగారు, తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళేమన్నా మంచి చేశారా? మళ్ళీ ఒక్కసారి కొలత పెట్టారు. మళ్ళీ ఒక్కసారి కొలత కొలత టేప్ తీస్తేనే అర్థమైపోతుంది. కొలత కొలత స్టార్ట్ అవ్వటంతోనే అది ఎక్కడో కోస్తారని ఇక మళ్ళా ఈ సైజుకి ఇంత ఎగస్ట్రా ఉంది, ఈ సైజుకి ఇంత ఎగస్ట్రా కట్టింగ్ పెట్టారు. మళ్ళా పాపం వాటిని ప్రశాంతంగా ఉండొచ్చింది లేదు. అయిపోయిన తర్వాత వాటి మీదున్న తోలు ఒలుస్తున్నారు. వాటి మీద తోలు ఉంటుంది కదా, బెరడు మొత్తం ఒలుస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. అలాగ ఒలుస్తూ ఉన్నారు, మౌనంగా సహిస్తున్నాయి. చేసేదేముంది, మనం మెచ్చుకున్నాడు కదా, కోరుకున్నాడు కదా అనుకున్నాం, కానీ కోత పెడతాడు అనుకోలా. స్తోత్రం. అలాగా ఆ బెరడంతా ఒలిచేసి ఒక రకమైనటువంటి వస్తువుతో మొత్తాన్ని గీరటం మొదలుపెట్టాడు, నునుపు చేయటం మొదలుపెట్టాడు. కోతలు గీతలు ఒలుసుళ్ళే పోనీళ్ళ ఇంతవరకు వదిలిపెట్టాడంటే అప్పుడు ఇంకో బ్యాచ్ దిగింది. మళ్ళీ సుత్యా ఉల్లి తీసుకొని వాళ్ళు దిగారు, బాడిసెలు తీసుకొని సుత్యా ఉల్లి తీసుకొని వాళ్ళు దిగి చెక్కటం రకరకాలుగా. ఇక రోజు అన్నాలు తెచ్చుకొని అన్నాలు తిని పొద్దున్నే రావటం, వీటిని గాయపరచటం, తర్వాత మధ్యాహ్నం తినటం, మళ్ళా మొదలు పెట్టడం, మళ్ళా గాయపరచటం. ఈ విధంగా రోజు గాయాలు పొందుతూనే ఉన్నాయి, పొందుతూనే ఉన్నాయి, పొందుతూనే ఉన్నాయి. ఈ విధంగా కొన్ని రోజులు కొన్ని నెలలు గాయపరచబడ్డాయి. అనుకున్నాయి మనకి ఇక సుఖం లేదు, మన జీవితానికి ఇక అయిపోయింది, వాళ్లే బాగున్నారు, వాళ్లే హాయిగా ఉన్నారు, మన బతుకులు ఇంక అయిపోయినాయిలే, ఇంక లేదు, ఆధారమే పోగొట్టుకున్నాం, నిలవరమైన స్థానమే పోగొట్టుకున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చి పడ్డాం, ఏదేదో అయిపోతున్నాం, ఏదేదో జరుగుతుంది, ఏమేమో చేస్తున్నాడు, మన చరిత్ర అయిపోయిందిలే అనుకున్నాయి. ఆశలు లేవు బతుకుల మీద, అంత అయిపోయింది. తర్వాత మళ్ళా ఫినిషింగ్ కోసం మళ్ళా రుద్దటం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు చెక్కి మళ్ళా రుద్దుడా, కానివ్వండి, అంత రుద్ది 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 శుభ్రంగా నున్నటి నునుపు చేసి ఒక షేపు తీసుకొచ్చి
చక్కని లతలు వాటి మీద అల్లి చక్కని గీతలు వాటి చుట్టూ గీసి స్టెప్పులు స్టెప్పులుగా వాటిని సిద్ధపరిచి వాటిని మరో ప్రదేశానికి చేరుస్తున్నారు. చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారు. ఇక అంత రెడీ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా పట్టుకొని తీసుకెళ్ళి ఓ ప్రదేశంలో నిలబెడతా ఉన్నారు. ఆ ప్రదేశంలో నిలబెట్టి పైన కప్పు వేశారు. కప్పు వేసిన తరువాత చాలామంది సమూహం వచ్చి ఏందో స్తోత్రాలు అంటా ఉన్నారు. వీటికి ఏం అర్థం కావట్లా. ఎక్కడి నుంచి పర్వతం మీద స్థిరంగా ఉన్న మమ్మల్ని కట్ చేసి అక్కడి నుంచి మా తలలు తీసి మమ్మల్ని పైనుంచి కిందికి దొల్లించి అక్కడి నుంచి నీళ్ళల్లో తీసుకొచ్చి మమ్మల్ని రుద్ది మమ్మల్ని చెక్కి చిత్రవద చేసి ఇప్పుడు నిలబెట్టి ఇంతమంది గుంపంతా వచ్చి పొట్టేళ్ళని ఎడ్లని వధించి స్తోత్రాలు అంటున్నారే, ఇంకేం చేస్తారు, చెయ్యండి, అప్పచెప్పుకున్నాం అన్నట్టు చూస్తూ ఉంటే వీళ్ళందరూ స్తుతిస్తూ ఉండగా ఒక ఆయన ముందుకొచ్చి దేవా సైన్యములకు అధిపతి యెహోవా, నా పితరుడైన దావీదు దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, నీ కొరకు నేను కట్టను ఉద్దేశించిన ఈ మందిరము ఏ పాటిది అయ్యా, నీ సన్నిధికి విజ్ఞాపన చేయునట్లు ధూపం వేయడానికి ఒక ధూప వేదిక మాత్రమే ఇది. ఇది నిన్ను ఆపేది కాదయ్యా, నీ సన్నిధికి ధూపం వేసే ఒక ధూప వేదిక. రమ్ము, ఈ మందిరమును నీ మహిమతో నింపుము అని ఆ ఎవరో ముందుకొచ్చిన ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుండి ఒక ప్రభావం, ఒక మహిమ దిగొచ్చేసి మమ్మల్ని అందరినీ ఆవరించింది. మా జీవితంలో ఎన్నడూ ఎరుగని అద్భుతమైన మధురానుభూతి ఆ రోజు మాకు కలిగింది. ఏంటో తెలుసా, సృష్టికర్త మమ్మల్ని స్పర్శించాడు. సృష్టికర్త మమ్మల్ని తాకాడు. ఆయన మహిమ ప్రభావము ఆ మనుషులకు కూడా దక్కలేదు కానీ మాకు దక్కింది. మేమే ఉన్నాం లోపల. అస్సలు ఆ మహిమంతా మమ్మల్ని ఆవరించింది. ఎంత అద్భుతంగా ఉందో. ఆ తరువాత ఇక రోజు ఎవరన్నా వస్తే మమ్మల్ని తాకటానికి కూడా భయం వాళ్ళకి, దూరంగా ఉండి మా ఎదుట వచ్చి సాగిలపడి ఆకాశం వైపు చేతులెత్తుతున్నారు. బా, మాకెంత ఆధిక్యత లభించింది. మనుషులు మమ్మల్ని స్పర్శించి మమ్మల్ని చూసి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో. ఈ అనుభవం, ఈ మహిమ, ఈ గౌరవం, ఈ ఘనత, ఈ గుర్తింపు కోత ఎరుగని ఆ చెట్లకు లేదు కదా. ఎన్ని సంవత్సరాలున్నా మా సృష్టికర్త అయిన దేవుని మహిమను అవి చూడవు కదా. కోతకి ఇష్టపడినందుకు, గాయాలకు ఇష్టపడినందుకు, అన్ని తట్టుకున్నందుకు యెహోవా మహిమ మా మీద నిలిచింది అని చెబుతున్నాయి దేవదారు మ్రానులు. మరి మీరేమంటారో, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అన్నాడు. మరచిపోయారా? ప్రకటన గ్రంథము 3:12 జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రిలారా, నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎరుగున్నాడు కాబట్టి నిర్ణయించాడు, ఇతడు నేను ఎరుగుతును, ఇతడు
అర్హుడు అని నిర్ణయించిన నిన్ను పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసినడున, ఇదిగోనసు తులసింహాసనం నీలో నివసింపచేసినడున, ఇదిగోనసు తులసింహాసనం కృపామయుడా. ఎవరిని ఎరిగానో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి నాకు ఇంకేంటి నెక్స్ట్? కాల్ చేయటం కాదు, మహిమపరచటం. ఆ మహిమను నీకు ఇవ్వడానికే నీ మీద ఆయన చెక్కడపు పనులు చేస్తుంటాడు. వద్దంటే మహిమ ఉండదు. మరి మహిమ కావాలంటే మరి చెక్కనివ్వాలి. ఎంతమంది అంగీకరిస్తారు? ఆ చెక్కడ పనిలో మొట్టమొదట కోత పెట్టవచ్చు, నీ ఉన్న స్థానము నుండి నిన్ను కిందికి పడవేయవచ్చు, ఏంది ఇది అనకూడదు అంటే పని జాలిస్తాడు. మరి నోరు మూసుకొని ఆ దేవదారు మురాను ఎలాగైతే ఆయనకు అప్పగించుకుందో అలాగున మనము సిద్ధపరచు వానికి మనల్ని మనం అప్పగించుకొనవలసి ఉన్నది. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ పితరుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి లేచి నేను నీకు చూపించే దేశానికి పో, అక్కడ నిన్ను నిశ్చయముగా నేను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానన్నాడు. నువ్వు ఉన్న ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి నీకు రావచ్చు. నీ స్వజనులు, నీ సొంత వారి నుండి నువ్వు దూరమైపోవచ్చు. వారే నీ మీద తిరుగుబాటుదారుల ఇబ్బందుల పాలు చేస్తుండొచ్చు. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో వేరే ప్రదేశంలో ఉంచి ఎక్కడో ఎలాగో సిద్ధపరుస్తూ ఉండొచ్చు. ఒక్కటే మాట చెప్తాను, ఏర్పాటులో ఉన్నావు, నిర్ణయంలో ఉన్నావు, పిలుపులో ఉన్నావు. అందుకే నీ మీద పని చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఆ ఏర్పాట్లో లేనోడు, ఆ నిర్ణయంలో లేనోడు, ఆ పిలుపులో లేనోళ్ళు వాళ్ళు పట్టించుకోడు. మిగిలిన చెట్లను ఏమో పట్టించుకున్నాడైంది, మిగిలిన చెట్లను పట్టించుకోడు. ఎవరిని కోరుకున్నాడో, ఎవరిని పిలిచాడో, ఎవరిని ఎరిగాడో వాళ్ళని పట్టించుకున్నాడు. వాళ్ళ మీద పని చేస్తాడు. సహకరించు, నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన, మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన. ఆయన సమస్తము నీ మహిమ కొరకే రప్పిస్తాడు ఆయన. అవును, నన్ను అక్కడి నుండి కట్ చేసేసావు ఎందుకు, అక్కడి నుంచి స్థానం తప్పించావంటే మరి అక్కడి నుంచి లెగిస్తే నువ్వు దేవుని మందిరంలో ఉండేది. నేను అక్కడే ఉంటాను, అక్కడే చెక్కమంటే ఎట్ట కుదురుతుంది? నీ ఉన్న స్థానాన్ని కదిలించవచ్చు, నీ దేహాన్ని చీల్చి చెండాడుతున్నట్టు నీకు అనుభూతి కలగొచ్చు, నీ హృదయం నలిగిపోయి ఉండొచ్చు, విరిగిపోయి ఉండొచ్చు, గాయాలమయమై ఉండొచ్చు. చెక్కబడి చివరికి ఏమవుతావు? యేసయ్య నీ కృప చగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, యేసయ్య నీ కృప చలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమయెదుట ఇది ఎన్న తగినవి కావే.
ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా సుతిగానాల వారసుడా జీవింతును నిత్యము దీనిడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము దీనిడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. దేవునికి మహిమ. నిర్ణయంలోకి వచ్చినాక నిన్ను మహిమపరచకుండా ఊరుకోడు. నువ్వు అయ్యా ఇబ్బందిగా ఉందన్నా లేదు, కష్టంగా ఉందన్నా లేదు, నష్టంగా ఉందన్నా లేదు, గుండె గాయమైందన్నా లేదు, ఏమైందన్నా లేదు, అప్పగించుకొని ఊరుకోవటమే నువ్వు నీ చిత్త ప్రకారమే కానిమ్ము తండ్రి అని. అంత కంప్లీట్ అయిందాక మాత్రం నీకు గాయం మీద గాయం అవుతానే ఉంటుంది. ఆల్రెడీ అనుభవిస్తున్నావు నాకు తెలుసు, ఆల్రెడీ నలుగుతున్నావు నాకు తెలుసు. ఏదో విధంగా ఎన్నో రకాలుగా గాయపరచబడతానే ఉన్నావు, క్షోభ పొందుతానే ఉన్నావు, నలిగిపోతానే ఉన్నావు. తెలుసు 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 తెలుసు. ఎంతవరకు అంటే ఆయన ఎలాగైతే నిన్ను రూపించాలనుకున్నాడో ఆ రూపు ఆ షేపు నీలోకి వచ్చిందాకా సుత్యావులి దెబ్బలు నీకు తప్పదు. నీ ప్రాచీన పురుషుడు అనే తల తీసేస్తాడు, నవీన పురుషుడు అనే ఒక నూతనమైన తలని నీ మీద అతికిస్తాడు ఆయన. ప్రాచీన పురుషుడు పోవాలి నీలో నుండి, నవీన పురుషుడు దినదిన వృద్ధి చెందాలి నీలో నుండి. హల్లెలూయా హల్లెలూయా. పాత పాప సంబంధమైన బెరడు ఏదైతే ఉందో మొత్తం ఒలిచేస్తాడు నీలో నుండి, నీ మీద నుండి. నిన్ను శుభ్రపరుస్తాడు, నునుపు చేస్తాడు. కఠినంగా కరకుగా రఫ్ అండ్ టఫ్గా ఉన్న నిన్ను మెత్తన చేసి అక్కడ పెడతాడు. అట్లా చేయబెట్టి అలాగంటే నునుపుగా ఉండున్నట్లు, మెత్తగా ఉండున్నట్లు, స్మూత్గా ఉండున్నట్లు, హార్డ్గా కఠినంగా ఉండే నిన్ను స్మూత్గా చేస్తాడు. చేయాలంటే నీ మీద రబ్బింగ్ పెట్టాలన్నమాట. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆకృతి చెక్కుతాడు నీలో. నా జీవితాన్ని నేను ఆయన చేతికి అప్పగించుకున్నాను, ఈరోజు కూడా పని జరుగుతూనే ఉంది నా మీద. కొంతమేర జరిగిన దాన్ని బట్టి ఇంత కృప నేను పొందితే, కంప్లీట్గా నా మీద జరగాల్సిన పని అంతా అయిపోతే ఇక శాశ్వతమైన మహిమను స్వతంత్రించుకోగలుగుతాను. నన్ను పిలిచానన్నావు, ఏర్పరచుకున్నానన్నావు, అయ్యా నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేశానన్నావు, అంతా బాగానే ఉంది, ఇంకా అన్ని సుఖాలు అయ్యొచ్చుగా ప్రభువా, ఈ శ్రమలేంది నాయన, ఈ కష్టాలేంది నాయన, ఏసయ్యా నిన్ను నమ్ముకున్నా కూడానా, ఇంతకుముందంటే నా కన్న తండ్రి నువ్వు నాకు తెలియదు కాబట్టి ఏదో బాధలు పడ్డాను, ఇప్పుడు నిన్ను తెలుసుకున్న తర్వాత కూడానా అంటే, ఇంతకుముందు నువ్వు అడవిలో ఉన్న చెట్టు వంటి వాడవు నాయన, ఇప్పుడు నీవు నా దగ్గరకు వచ్చావు గనుక, నన్ను తండ్రి అని పిలిచావు గనుక, ఇక నిన్ను మహిమపరచకుండా నేను ఎలా ఉండగలుగుతాను? నన్ను తండ్రి అన్నావు, నేను నిన్ను కుమారుడు అని స్వీకరించాను గనుక ఆ కొలతలు ఆ లక్షణాలు నీలోకి వచ్చేటట్టు నేను నీ మీద పని చేయవలసి ఉన్నది.